ముందే వీడియో కాన్ఫరెన్స్ జరిపేటప్పుడు నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్ కూడా 132 కిలోమీటర్ దగ్గర ఒక మేజర్ బ్రిడ్జ్ అయిందని చెప్తున్నారు. ఉదాహరణకి పాలేరు రిజర్వాయర్ డిశ్చార్జి 80,000 క్యూసెక్లు ఉంటది. ఇటువంటి పాలేరు రిజర్వాయర్ కి 1,70,000 క్యూసెక్లు నీరు వస్తుంది పైనుంచి, అంటే కని విని ఎరగినంత వరద పైనుంచి వస్తుంది. దానివల్ల పాలేరు రిజర్వాయర్ కి నాగార్జున సాగర్ నీళ్లు రిజర్వాయర్ కి వచ్చే బదులు పాలేరు రిజర్వాయర్ లో ఉన్న నీళ్లే నాగార్జున సాగర్ ద్వారా కెనాల్ ద్వారా రివర్స్ పోయి ఆ బ్రిడ్జ్ లోంచి బయటికి పోతున్నాయి. ఇప్పుడు అనేక నేషనల్ హైవే రోడ్లన్నీ కూడా జామ్ అయి ఉన్నాయి. కాబట్టి త్వరగా ఎవరో ప్రయాణం చేయాలని ఇంతే నీరు కదా అని వెహికల్ దాంట్లో తిప్పితే ప్రమాదం ఉంది. ఎవరు అటువంటి పని చేయొద్దు. హైదరాబాద్ లో కూడా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు హెవీ రెయిన్ ఫాల్ చూపిస్తుంది. హెవీ రెయిన్ ఫాల్ ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే కొన్ని రిజర్వాయర్లు సర్ప్లస్ అయ్యాయి. మిగతాయి కూడా కొన్ని గంటల్లో కాబోతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ముఖ్యంగా యువత సెల్ఫీల కోసమనో ఇతరత్రో నీరు ప్రవహించే ప్రాంతాల వద్దకి పోవద్దని మనస్ఫూర్తిగా వారిని అభ్యర్థిస్తున్నాను. స్థానిక పరిస్థితులు ఎక్కడైతే హెవీ రెయిన్ ఉన్నదో, రెయిన్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ స్థానిక పరిస్థితులను బట్టి ఆ కలెక్టర్లు ఆ విద్యా సంస్థలకి సెలవులు ఇస్తారు. మోస్ట్లీ హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాలన్నీ కూడా సెలవులు ఉంటాయి. ప్రైవేట్ విద్యా సంస్థలతో సహా పిల్లలు ఎవరు కూడా, ఎందుకంటే ఇంత హెవీ రెయిన్ ఉంది కాబట్టి పిల్లలు ఎవరు కూడా బయటికి రావద్దన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. దురదృష్టకరం, ఇప్పుడే ఒక వార్త, నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలో పాలేరు డౌన్ స్ట్రీమ్ లో యాకూబ్ అనే ఒక నిరుపేద సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటాడు. అందరినీ ఖాళీ చేశారు. ఆ యాకూబు తను తన భార్య తన కొడుకు తనొక్కడు చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్టు కనీ విని ఎరగిన ఫ్లడ్ వచ్చింది, 1,60,000 అన్నాను. దీంతో అతను ఆ ఊరింటిలో నివసిస్తూ ఫ్లడ్ వచ్చేసరికి పైకి ఎక్కాడు. మార్నింగ్ నుంచి నేను ఒక 25-30 times అతనితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతూ ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను. అటు 3 places లో ఏదైతే నేవీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం, ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించిన హెలికాప్టర్ ట్రై చేశాం. అదే రకంగా అకీంపేట ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం. లోకల్ రెయిన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది. ఏదైతే NDFOని టీమును కూడా పంపించాం, బోట్స్ పంపించి, వాళ్ళు కూడా ఫ్లోలో మేము పనిచేయలేము అని అక్కడ నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్ళారు. అయితే అక్కడ ఒక డోన్ ఒకటి పక్కన మోతేలో ఉంటే దాన్ని 20 kgs వేయి చేసే డో అని చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక 20 meters రోప్ని ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం. అవి కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా. ఆ వీడియో చూపించి వాళ్ళ వర్ణం వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం, అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఘోష ఇప్పుడు నాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ గోడ కూలిపోయిందట 2 minutes ముందు. చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని, ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమీ జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.